ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 41వ అధ్యాయము 1 చిత్రపటము యొక్క వృత్తాంతము 2 గుడ్డపేలికలను దొంగిలించుట 3 జ్ఞానేశ్వరి పారాయణము గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పెదము గత అధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరముల తదుపరి अली महम्मद हेमाट पंतुनु कलसी ई दिगव कथ अतनिकि चेप्पेनु ओकनाडु बोंबाई वीधुललो पोवुनप्पुडु वीधिलो तिरिगि अम्मवानि वद्द अली महम्मद साईबाबा पटमुनु कोनेनु दानिकि चट्रं कट्टिंचि तन बांद्रा इंटिलो गोडकु वेलाडदीसेनु अतडु बाबानु प्रेमिंचुटचे प्रतिरोजु चित्रपटमु दर्शनमु चेयुचुंडनु हेमाट पंतुकु आ पटम इच्चुटकु नेलल मुंदु అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడు అతడు బొంబాయిలో ఉన్న తన బావమరిదియగు నూర్ మహమ్మద్ ఫీర్ భాయ్ ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవరునూ లేకుండిరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహీమాన్ బాబా, మౌలానా సాహెబ్ మహమ్మద్ హుసేన్, సాయి బాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములుండెను. వాణిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను. బాంద్రాలో ఆ పటములేల బాధపడవలెను. పటములకు కూడా చావు పొట్టుకులు ఉన్నట్లుండెను. పటములన్నీ వాణి వాణి అదృష్టములు అనుభవించెను. కాని సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొనగలిగానో నాకు ఇంతవరకు చెప్పలేరేరి. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు, సర్వవ్యాపి అనియు, అనంత శక్తుడనియు తెలియచున్నది. అనేక సంవత్సరముల కిందట యోగియగు అబ్దుల్ రహీమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ తారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిదియగు నూర్ మహమ్మద్ ఫీర్ భాయ్కి ఇచ్చెను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు చూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకొని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో ఒకటి అలీ మహమ్మద్కి ఇచ్చెను. దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహీమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో ఉండగా అతడు గురువుగారికి దీనిని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ నచ్చట నుండి తరిమివేసిరి. అతడు మిగుల విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడితే కాక గురువుగారి కోపమునకు అసంతృష్టికి కారణమాయిన కదా అని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దానిని అక్కడ నీళ్ళలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి వాణిని కూడా బాంద్రా సముద్రంలో ముంచాను. ఈ సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో ఉండెను. యోగుల పటములను సముద్రంలో పడవేసినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను. ఇది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నిటినీ సముద్రంలో పడవేయించెను. 2 నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలే గోడ మీద నుండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్నీ తీసివేయించి బాబా పటమును ఎట్లు మరచెనో అతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనం చేయనని భయపడెను. దానిని ఎవరికివ్వవలను? దానిని ఎవరు జాగ్రత్తపరచెదరు? దానిని భద్రముగా నెవరించగలరు అనే విషయములను ఆలోచించుచుండగా సాయిబాబాయే తనకు స్వయముగా సలహానిచ్చి మౌలానా ఇస్ము ముజాఫర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారము చేయవలసిందని చెప్పెను. అలీ మహమ్మద్ మౌలానాను కలుసుకొని జరిగినదంతీయు చెప్పెను. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేపాట్ పంత్కివ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్త పరచునని తోచెను. ఇద్దరును హేమాట్ పంత్ వద్దకు పోయిరి.
సరియైన కాలంలో దానిని బహుకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియునని చాకచక్రియంగా సూత్రములను లాగి తన భక్తుల కోరికలు నెట్లు నెరవేర్చుచుంటునో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటయే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనంద భరితులుగా చేయిచుండిరని రాబోవ కథల వలన తెలియును. గుడ్డ పీలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బీవీ దేవు దహనులో మామలతదారు. జ్ఞానేశ్వరిని ఇతర వ్రత గ్రంథములను చదవాలని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలోని ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణ చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏదో అవాంతరం ఏర్పడుటచే పారాయణ ఆగిపోవుచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామమునకు పౌడుకుపోయెను. ఇతర గ్రంథములన్నీ అచట చదవగలిగెను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడెంత ప్రయత్నించిననో కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయెను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగచేసినప్పుడే దానిని చదవమని, వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదననియు, అంతవరకు దానిని తెరవననియు నిశ్చయము చేసుకొనెను. అతడు 1914వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా షిరిడీకి వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచింటివాయని బాపు సాహెబ్ జోగ్ దేవు గారిని అడిగెను. దేవు తనకు అట్టి కోరిక కలదనియు, కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండెననియు, బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదననియు చెప్పెను. అప్పుడు జోగ్ ఒక పుస్తకమును తీసుకొని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరనియు, అప్పటి నుండి నిరాటంకముగా చదవవచ్చుననియు దేవుకు సలహా ఇచ్చెను. బాబాకు తన ఉద్దేశం తెలియను కనుక దేవుగారట్లు చేయటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేడా, దానిని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేడా అనెను. దేవు బాబాను దర్శించి 1 రూపాయి దక్షిణ ఇచ్చెను. బాబా 20 రూపాయలు దక్షిణ అడుగగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడను వాణిని కలుసుకుని అతడు బాబాయందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించెనని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయూ తెలిపెదనని అతడు బదిలిచ్చెను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని 20 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండియుండటచే దేవు ఒక మూలక పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి తన దగ్గర శాంతంగా కూర్చునిమనియను. దేవు అట్లనే చేశెను. మధ్యాహ్నహారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరామును చూచి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికేమేమి చెప్పెనో, ధ్యానమును ఎట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగ భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియు, బాబా కీర్తిని వినిచుంటిననియు అతడు చెప్పెను. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలికి తీసుకుని పోయి స్తంభము వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా అనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీయో తెలియదనెను. బాబా అతనిని వెదకమనెను. అతడు వెదకెను, కానీ అచ్చట ఏమీయూ దొరకలేదు. బాబా కోపించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడివే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించెను. బాబా మతి చెడినవలే తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను.
దేవు నిశ్శబ్దంగా కూర్చుండెను. దేవు తాను చటకా దెబ్బలు కూడా తిననేమో అని అనుకొనెను. ఒక గంట తర్వాత బాబా అతనిని వాడాకు వెళ్ళుమనెను. దేవు అచటకేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియచేసెను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవును రమ్మనెను. నా మాటలు వృద్ధిని బాధించి ఉండవచ్చును గాని అతడు దొంగిలించుటచేనేనట్లు పలుకవలసి వచ్చినని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగెను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడాలో కూర్చుండుము, ప్రతినిత్యము కొంచెమైనను క్రమం తప్పక చదువుము, చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము, నేను నీకు జాల్తార్ సెల్లానిచ్చుటకు ఇచ్చుట కూర్చుని ఉన్నాను, ఇతరుల వద్దకు పోయి దొంగిలించత వేళ నీకు దొంగతనంనకు అలవాటు పడవలనని ఉన్నదా. బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించననియు, తనకు కావలసినదేదో అది దొరికెననియు, అప్పటి నుండి తాను సులభముగా చదువుగలననియు అనుకునెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగము నమస్కారం అనర్చెను. తాను శరణు వేడెను కనుక తనను బిడ్డగా నెంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసిందని బాబాను వేడుకొనెను. పేలికలు దొంగిలించుట అనగానేమో దేవుడప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డపీలికలు దొంగిలించుట. బాబా గట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానము ఇచ్చుటకు తామే సిద్ధముగా ఉండిరి. ఇతరులను అడుగుటకు బాబాకు ఇష్టము లేదు. అందుచే అతనిని బాధించి చికాకు పెట్టెను. అదీనూ కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలననియు, ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియూ చెప్పెను. దేవు ఆ తిట్లను పువ్వులు ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయెను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. చదువుమని ఆజ్ఞాపించి బాబా ఊరుకొనలేదు. 1 సంవత్సరంలోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధిని కనుగొనెను. 1914 ఏప్రిల్ 2వ తేదీ గురువారము ఉదయము బాబా స్వప్నంలో సాక్షాత్కరించి అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగెను. లేదు అని దేవు జవాబిచ్చెను. బాబా, ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు? దేవు కండ్ల దడి పెట్టుకుని, నీ కృపను వర్షించనిదే పారాయణం చీకగా ఉన్నది, బోధపడుట చాలా కష్టముగా ఉన్నది, నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నానని అనెను. బాబా, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు, నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము. దేవు, ఏమి చదువవలెను? బాబా, ఆధ్యాత్మ చదువుము. పుస్తకమును తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరిచెను. ఆ దృశ్యంను చూచిన పిమ్మట దేవుకెంత ఆనందమూ సంతోషమూ కలిగినో చదువరులే గ్రహింతురుగాక. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 41వ అధ్యాయము సంపూర్ణము.